मरी इधे संदर्भंग नेनो गौरव मुख्यमंत्री गारु कूडा मन एदैते ओक लेख राशारो दानिकी अभिनंदन तेलियजेसुकुंटू आ लेख तो पाटु मीरु तक्षणमे ओक असेंबली समावेशं ई कारणं कोसं ई काज कोसं తక్షణమే ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఏకగ్రవ తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం. అలాగే ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ కూడా ఏకగ్రవంగా దీని తీర్మానం చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అక్కడ చేస్తున్న ఉద్యమం ఈ స్థాయిలో ఉంది. ప్రజల మనోభావాలు విధంగా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ చేయడానికి కుదరదు అని చెప్పి మీరు ఏదైతే కొన్ని సజెషన్స్ ఇచ్చారో అందులో ఏ సజెషన్ ఇంప్లిమెంట్ చేసినా సరే దీన్ని కాపాడుకోవాలని చెప్పని మీ ప్రయత్నంలో భాగంగా ఆ రెండు కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశపతి తీర్మానం అలాగే కేబినెట్ ద్వారా ఒక తీర్మానం కూడా ప్రభుత్వానికి పంపించాలి. దాంతోపాటు స్వయంగా మీరు గౌరవ ప్రధానమంత్రి గారు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమగా చూడద్దు, అది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు, ఒక ఉచ్ఛ్వాస నిస్వాసలు, అటువంటి ప్లాంట్ని అన్ని పరిశ్రమలాగా చూడద్దని చెప్పని ప్రధానమంత్రి గారికి చెప్పి దానికి అవసరం వస్తే మైన్స్ అలకేట్ చేస్తామని కూడా ఒక ఇది కూడా తయారు చేసి ఆ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఇందాక చెప్పారు మాట్లాడే పెద్దలందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పందాలు వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, అనేక మూమెంట్స్ పెద్ద ఎత్తున రావటం, కొంతకాలం నడవటం, ఆ తర్వాత మళ్ళీ అది తప్పులు పడిపోవటం చూస్తూ ఉన్నాం. దయచేసి మీ అందరిని ఒకటి నేను కోరుతా ఉన్నాను, ఇది ఏదైతే మనం ఒక అంకిత భావంతో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మనం అడుగు కట్టామో మనం అందరం కూడా ఆ విజయం అంత్య విజయం సాధించేదాకా ఏ ఒక్కరు కూడా రాజీ పడవలసిన పరిస్థితి రాకుండా అందరం కూడా ఒకే మాట ఒకే పాట. ఇందాక వెంకటేశ్వరరావు చెప్పాడు జెండాలు పక్కన పెట్టి అందరి అజెండా ఒకటే ఈ రోజు మనం కలిసామని చెప్పి ఇది నూటికి నూరు పడి వాస్తవం. ఎవరు వాళ్ళకి వాళ్ళకి అజెండాలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి వాళ్ళకి పార్టీలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి పాలసీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ అందరం కూడా ఒకే మాట ఒక ప్రజా ఉద్యమంగా మారి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే భావన అందరిలో ఉండటం చాలా సంతోషం. అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు దాకా మనం ఎటువంటి రాజీ లేని పోరాటం కైనా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను వెంకటేశ్వరరావుకి ఈ మీటింగ్ ద్వారా ఎలా ఇనిషియేట్ చేశాడో నేను ఒక ప్రతిపాదన మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. మీరు కూడా దాన్ని ఆలోచించండి. ఎప్పటికే కొంతమంది పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. మనకి ఉన్న ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి, అన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ గారితో పాటు, మధు గారు, రామకృష్ణ గారు, లేకపోతే శైలజనాథ్ గారు, మిగతా బీజేపీ సోమవీరరాజు గారు, ఇట్లా మిగతా అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం ఆహ్వానిస్తాం. వాళ్ళందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ ఒకటి పెట్టిద్దాం. ఇక్కడ పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరం కూడా స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాడుతాం, ఒక ఉమ్మడి కార్యాచరణ ఒకటి పర్యటిద్దామని చెప్పి కూడా మీకు అందరికీ మీ ద్వారా ఈ ప్రతిపాదన. మామూలుగా నేను ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం నమ్ముతా, యుద్ధంలో అంతిమ విజయం సాధించేదాకా నువ్వు ఏ శబ్దం చెయ్యొద్దు, ఎందుకంటే నీ విజయమే ఒక పెద్ద శబ్దమై ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది అని నమ్మే వ్యక్తులు కాకుండా ఎంత మనం మౌనంగా ఉండాలనుకున్నా కూడా కొంతమంది అంటే నేను ఇప్పటిదాకా కూడా ఎవరిని వ్యక్తిగతంగా ఏమీ దీంట్లో విమర్శించట్లేదు. అయితే అవసరం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. అందుకే ఈరోజు మీ ముందు మాట్లాడుకుంటున్నాను. నేను ఒక రాజీనామా చేశాను. అంటే మామూలుగా రాజీనామా చేయటం కూడా ఏదో రాజీనామా లేకనే జేబులు పెట్టుకుని తిరగల ఒక సందర్భం వచ్చినప్పుడు ఇట్లా దీనికి రాజీనామా చేస్తే ఒక ఉద్యమం కూపొస్తున్న ఉద్దేశంతో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆ విలేకరుల ముందు ఒక లెటర్ రైట్ తెప్పించి నేను రాజీనామా లెటర్ రాశాను. సరే దీని మీద కొంతమంది జోకర్స్ ఎవరైతే ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తులు కూడా దీని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి ముందు నేను ఒక ప్రతిపాదన తెలియజేస్తా ఉన్నాను. ఇది నా లెటర్ హెడ్, ఇక్కడ జర్నలిస్ట్ ఫోరం ఉన్నారు, మీడియా ఉన్నారు, ఆల్ పార్టీ లీడర్స్ ఉన్నారు, అందరి ముందు నా డెప్యూటీ లెటర్ హెడ్ ఇస్తున్నాను. మరి జర్నలిస్ట్ ఫోరం ఇనిషియేషన్ తీసుకోండి, ఆల్ పార్టీ లీడర్స్ కోఆర్డినేట్ చేసుకోండి. ఈ లెటర్ హెడ్ మీద మీరు ఏ పార్లమెంట్లో ఇస్తే స్పీకర్ అంగీకరిస్తాడు రాజీనామా, కామా పోలీస్ స్టాఫ్ కూడా తేడా లేకుండా
ఆ ఫార్మెట్లో మీరు ప్రింట్ చేసి రికార్డ్ తీసుకురండి. రేపు మార్నింగ్ 11:00 మీ అందరి సమక్షంలో సంతకం పెట్టి ఆ లెటర్ మిషన్కి ఇస్తాను. మీరే స్పీకర్ గారు తీసుకెళ్ళి, ఎందుకంటే దీంట్లో చాలా మంది లాగా డ్రామాలు తమాషలు కాసుకోలేదు. నేను చిన్న వయసులోనే దేవుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. 30 ఏళ్ళలోనే ఎంపీ చేశాను, అలాగే 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు మంత్రిగా చేశాను. విశాఖలో ఒక చిన్న స్టూడెంట్గా వచ్చి ఇక్కడ ఎదిగి ఇక్కడ ఒక గుర్తింపు గౌరవ పొందిన వ్యక్తిగా ఎమోషనల్గా ఇక్కడ నేను కనెక్ట్ అయ్యాను ఈ స్టీల్ ప్లాంట్ యొక్క డిస్ట్రిక్ట్కి. అందుకే ఈ పదం అనేది విశాఖ ప్రజలు ఇచ్చిన భిక్షల అటువంటి పదవి విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇది అవుతున్నప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి జర్నలిస్ట్ ఫోరం మిత్రులు దీని మీద ఇనిషియేట్ తీసుకొని ఈ ఎవరైతే దీనికి రకరకాల చెలవులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇకనైనా సరే దయచేసి దీని మీద మీరు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. ఎందుకంటే చేతనైతే సహాయం చేయండి, సపోర్ట్ చేయండి, కానీ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయొద్దు. ఎందుకంటే ఇది ఒక ప్రజా ఉద్యమ మారుపాకం అండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, దీంట్లో రాజకీయ పార్టీలు ఎవరి ప్రాధాన్యత వాడుకున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఒక పార్టీ ముందుకు వస్తున్నట్టే ఒక పార్టీ దానికి కోఆర్డినేషన్ ఉండకపోవచ్చు. నాన్ పొలిటికల్ జేఏసీగా దీన్ని ఏర్పాటు చేసుకుందాం. చివరి దీని వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఫెడరేషన్ కోసం అందరం పోరాడదాం. మీతో పాటు నేను ఉంటాను. ప్రజా సంఘాలు, మిగతా ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా మీరు కార్యక్రమంలో ప్రకటించండి. ఎలా చేయాలి, ధర్నాలు చేస్తావా, ఇంకా నిరసనలు చేస్తావా, నిరాహారదీక్షలు చేస్తావా, లేకపోతే ఇంకో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తావా, ర్యాలీలు చేస్తావా, ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ తయారు చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను మీతో పాటు మీలో ఒకటిగా నేను సైతం పాల్గొంటాను, నడుస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, సోదరులు వెంకటేశ్వరరావు ఏదైతే ఒక మంచి విశేషం తీసుకున్నాడో మిగతా అన్ని పార్టీల తరపు నుంచి కూడా అలాంటి విశేషం తీసుకొని ఒక తాటి పైన అందరూ కూడా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంట్లో సీన్బాబు ఇక్కడే ఉన్నాడు, సీన్బాబు మీ సమక్షంలోనే నాకు ఎక్కడ ఇస్తున్నాను. వైద్యాలు జర్నలిస్ట్ ప్రతి దీన్ని ఒక ఫాస్ట్ గా చేయడానికి మాత్రం ఎవరు ట్రై చేసి ప్రయత్నం చేయొద్దు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ ఒక నోట్లు మూసుకొని దీనికి కాము కాబట్టి ఏదైనా ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయకుండా చేతనైతే సాయం చేయండి. అంతే తప్ప దీనిలో చేసి మజ్బూజ్ మారేడు గారు చేసి దీనివల్ల ప్రయోజనం పొందాలనుకుంటే ప్రజలు చాలా తెలియవాళ్ళు మనందరికంటే కూడా, కాబట్టి వాళ్ళు ఎవరో ఏంటి అనేది ఖచ్చితంగా గమనిస్తారు. అందుకే ఈ ద్వారా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే చేసి రాజీనామా మీద రాజకీయాలు మాట్లాడచ్చు. మీకు ఇంకా వేరే ఏదైనా సపోర్ట్ చేయాలంటే చేయండి, లేకపోతే గవర్నమెంట్ కూర్చోడు తప్ప ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయొద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఈ రాజీనామా నేను ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా దగ్గర నుంచి మరి అందరూ కూడా దాదాపు ఎవరో ఒకరితో వ్యక్తిగతంగా వాడుకున్న బాధల ఇతరుల వల్ల మాట్లాడడం తప్ప 98% పీపుల్ దీని మీద స్వాగతించారు. నాట్ ఓన్లీ ఒక మన వైజాగ్ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళు కూడా ఇప్పటికే ఒక గ్రూప్గా ఏర్పడుకొని బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇస్తామన్నారు. ఇది ఎందుకంటే నేను ఆ రోజు చేసిన నిర్ణయం కూడా దీనివల్ల నేను ఏదో ఇది కావాలని కాదు, ఆ ఉద్యమ స్ఫూర్తి రగిలించుకోవాలంటే ఎక్కడో చోట ఫైర్ స్టార్ట్ కావాలి, ఎక్కడో చోట ఆ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ కావాలి. అందుకోసం ఆ రాజీనామా చేశాను. నాకు చిన్న వయసులో దేవుడు అన్ని పనులు చేసే అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే పదవే కాదు అంతకు మించి త్యాగాలకు కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి